A1 రంగరాల్ తీసుకొని A2 అండ్ A3 ద్వారా వాళ్ళని మీడియేటర్స్ గా యూస్ చేసుకొని A4 దశావతారం కి సీల్ చేస్తుండగా మన క్రైమ్ అండ్ CCS టీమ్ వాళ్ళు వారిని చేశారు బేస్డ్ ఆన్ వెరీ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ త్రూ స్పెషల్ బ్రాంచ్ సో ఆల్ ద ఫోర్ A1 నాగగిరి బాబు A2 గోవింద సాయి కృష్ణ A3 సానాల అండ్ A4 దశావతారం చేయడం జరిగింది దే ఆర్ బీన్ అప్రమెంటెడ్ అట్ ద స్పాట్ సో అది మన ఫస్ట్ కేసు రంగరాల కేసు దెన్ సెకండ్ కేసు రోజు ఇట్ ఇస్ క్రైమ్ నంబర్ 511/2020 అండర్ సెక్షన్ 420 ఐపీసీ సో ఇది ఫేక్ కరెన్సీ ర్యాకెట్ ని బస్ చేయడం కేసు ఇందులో మన A1 హియర్ ఇస్ ఎల్ విమల్ కుమార్ ఇతను తిరుపతి కి చెందిన వాడు అండ్ A2 ఇస్ వరి శివ ప్రసాద్ సో వీళ్ళిద్దరు కూడా పార్ట్ ఆఫ్ ద ఫేక్ కరెన్సీ ర్యాకెట్ అండ్ ఇదివరకు వీళ్ళు ఫేక్ కరెన్సీ నోట్స్ ని జూన్ కరెన్సీ నోట్స్ గా అమ్మడం జరుగుతుంది సో ఈ ప్రస్తుతం మన కేసులో డిమోనటైజ్ టర్కిష్ కరెన్సీ నోట్స్ ఉన్నాయి దీస్ ఆర్ 5 లాక్ వర్త్ లీరా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ టర్కిష్ కరెన్సీ నోట్ ఇస్ లీరా సో 5 లాక్ వర్త్ దీస్ ఆర్ బీన్ ఇది 2016 నుండి డిమోనటైజ్ అయి ఉన్నాయి వాటిని ప్రస్తుతం ఇక్కడ కొందరు బిజినెస్ మ్యాన్ కి దే ఆర్ సెల్లింగ్ ఇట్ అట్ చాలా లెస్ ప్రైస్ లో అమ్ముతున్నారు అది ఆ డీల్ కుదుర్చుకోవడం జరిగేటప్పుడు మేము వాళ్ళని నాప్ చేయడం జరిగింది వీటి విలువ ప్రస్తుత ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం మొత్తం కలిపి అరౌండ్ 45 లాక్స్ దాకా ఉంటుంది ఇటువంటి ఇన్స్టెన్సెస్ ఇదివరకు హైదరాబాద్ అండ్ బెంగళూరులో జరిగి ఉన్నాయి ఫేక్ కరెన్సీ ర్యాకెట్స్ హావ్ బీన్ బస్టెడ్ సో ఈ మనీ త్రూ సమ్ హవాలా సిస్టమ్ మేబీ ఇండియాకి వస్తుండొచ్చు బికాస్ ఆబ్వియస్లీ బ్యాంక్ కరెన్సీ బ్యాంక్ రూట్ లో వచ్చి ఉండదు సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు దట్ యాంగిల్ దీని మీద ఒకటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వీళ్ళిద్దరు కూడా A1 అండ్ A2 మన కస్టడీలో ఉన్నారు ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది 45 క్రోర్స్ యా ఈచ్ ఇస్ ఆర్ A1 ఇస్ ఫ్రమ్ తిరుపతి అండ్ A2 ఇస్ ఫ్రమ్ విజయనగరం A1 ఎల్ విమల్ కుమార్ ఇస్ తిరుపతి అండ్ A2 బర్రి శివ ప్రసాద్ ఇస్ ఫ్రమ్ విజయనగరం వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్ దేర్ మస్ట్ బి మెనీ అదర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఫేక్ కరెన్సీ జెన్యూన్ కరెన్సీ ఇది మనకి ఓన్లీ ఆఫ్టర్ ఇట్ గోస్ ఇన్ టు ద ల్యాబ్స్ తెలుస్తుంది వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ ఇట్ ఇస్ డిమోనటైజ్ కరెన్సీ సో ఇట్ ఇస్ నాట్ వాలిడ్ అది ఇదివరకే ఉన్న దానిలో డిమోనటైజ్ ఇదివరకు 200 రూపీస్ ఉన్నది ఇప్పుడు వాలిడ్ కాదు బట్ అది వాల్యూ 200 కదా ఇదివరకు మోసం చేసి మీకు తక్కువలో మేము అమ్ముతున్నాము మా కరెన్సీ వచ్చింది మీరు లేటర్ ఆన్ అమ్ముకుంటే మీకు ఎక్కువ వస్తుంది లాభం అని వాళ్ళని మోసం చేస్తున్నారు సో ఈ రెండు కేసెస్ లో కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి ఇటువంటి మోసాలకి గురవకుండా ఉండాలని మేము తెలియజేస్తున్నాము ఇటువంటి మోసాలు చాలా జరుగుతున్నాయి సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ హ్యాండిల్ థింగ్స్ సెన్సిటివ్లీ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి